విజయవాడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆయషా అనే అమ్మాయి హత్య చేయబడింది హత్య ఎవరు చేశారనే విషయంలో దర్యాప్తు జరుగుతోంది ప్రతిపక్షాలు రంగప్రవేశం చేశాయి మంత్రి మనవడి పాత్ర ఉందంటూ ఇప్పటికే కొన్ని సంస్థలు పార్టీలు సంఘాలు ఆరోపిస్తున్నాయి మానవ హక్కుల సంఘం విచారించి వెనక్కొచ్చేసింది ఒకవేళ నా మనవడి ప్రమేయం ఉందని నిరూపిస్తే తుపాకీతో కాల్చుకుని చచ్చిపోతానంటూ మంత్రి కళ్ళనీళ్లు పెట్టుకుని ఆవేశంగా జవాబిచ్చారు ఇది జరిగినా జరుగుతున్న విషయం ఈలోపు సుడిగాలిలా ఓ మహిళ ప్రత్యక్షమయ్యారు ఆమె నిర్మలా వెంకటేష్ ఆమె జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు తనదైన పద్ధతిలో విచారణ చేపట్టింది ఆయేషా అనే హతురాలి తల్లిదండ్రులతో పాటు కొంతమందిని కలిసి వివరాలు సేకరించింది అందులో భాగంగా హాస్టల్ వార్డెన్గా వ్యవహరిస్తున్న మరో మహిళను కూడా కలిసి విచారించింది ఇంతవరకు అంతా సవ్యంగానే సాగింది ఆ తర్వాత కమిషన్ సభ్యురాలికి పూనకం వచ్చినట్టుంది హాస్టల్ వార్డెను ఆమెకు దోషిగా కనిపించింది ఆమెతో నిజాలు చెప్పించడానికి మాటలు సరిపోవనుకుని ఒక్కటిచ్చుకుంది అదే హ్యాండిలింగ్ చేయి చేసుకోవడం ఆమె అసహనానికి అని వేరే చెప్పనవసరం లేదు ఇన్వెస్టిగేషన్ పేరుతో ఇంక్వైరీల పేరుతో ఇలా ఒక గౌరవ మహిళా కమిషన్ సభ్యురాలు ఇంకో మహిళ మీద చేయి చేసుకోవడం అత్యంత హేయమైన విషయం ఎంతో హుందాగా వ్యవహరించవలసిన వ్యక్తి ఇలా దిగజారడం మొదటి తప్పు ఇక ఆమె కమిషన్ సభ్యురాలి హోదాలో తాను చేపట్టిన విచారణ విషయంలో ఎన్నో వ్యక్తుల మీద అనుమానాలు కలిగి ఉండవచ్చు కాక తన అపరాధ పరిశోధన చిట్టా మొత్తం నిర్ణయాల రూపంలో మీడియా ముందు వెళ్లగక్కటం రెండో తప్పు ఉచితానుచితాలు మర్చిపోయి ఇంగితం కూడా లేకుండా మాట్లాడడం ఒక భంగపాటు కమిషన్ స్థాయిని దిగదార్చే విధంగా ఆమె వ్యవహరించడం వలన ఇప్పటికే అసలు దోషి ఎవరో తేలకుండా ఉన్న అస్తవ్యస్త పరిస్థితిని మరింత గందరగోళ పరుస్తుందే తప్ప ఏమీ లేదు తన విచారణలో తేలిన లేదా కనుగొన్న విషయాల్ని సిఫార్సుల రూపంలో తన కమిషన్కు నివేదించక ముందే వ్యాఖ్యాన సహితంగా ఆమె నిన్న మీడియా ముందు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తప్పే గతంలో విజయవాడలో శ్రీలక్ష్మి తనను ప్రేమించలేదన్న కచితో ఓ కిరాతకుడు కత్తితో దాడి చేసి చంపేసిన సంఘటనలో జాతీయ మహిళా కమిషన్ విచారించి విశ్లేషించి గౌరవప్రదంగా వ్యవహరించింది అప్పటి కమిషన్ సభ్యురాలు నిర్మలా సీతారామన్ ఒక్కరే విచారించి ఉండవచ్చు అయితే తనతో పాటు సమాజంలో గౌరవప్రదమైన హోదాలో ఉన్న మరో వ్యక్తిని కూడా తోడుగా తీసుకెళ్లడం ఉచితమని భావించి మెగ్సెసే పురస్కార గ్రహీత శాంతా సిన్హాను వెంటబెట్టుకుని వెళ్లి విచారణ చేపట్టారు ఇప్పుడు ఏమిటి ఈ నిర్మలా వెంకటేష్ తానొక్కతే వెళ్లి చేసిన నిర్వాకం అసలు కమిషన్ హుందాతనాన్నే దెబ్బతీసింది ఒకవేళ హాస్టల్ వార్డెన్ నిజమైన దోషిగా రేపు తేలినా ఈమె కొట్టిన దెబ్బ సదరు అనుమానితురాల్ని ఓ బాధితురాలిగా మార్చివేసేవిగా ఉన్నాయి ఇప్పటికే మన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాళ్లు వీధుల్లో ఘర్షణలు పడి లంచాల కకృతిలో ఇరుక్కుని అభాసుపాలైన నేపథ్యంలో ఇప్పుడీ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలి హోదాలో జరిగిన సంఘటన చట్టాన్ని తన చేత్తో తానే కాలరాయడమే ఆయషా ఎలాగో తిరిగి రాదు పుట్టెడు దుఃఖంతో ఉన్న ఆమె తల్లిదండ్రులకు వచ్చిన కష్టమూ తీరేది కాదు పుండు మీద కారంలా ఇప్పుడీ నిర్మలా వెంకటేష్ నిర్వాహం తలలు దించుకునేలా చేసింది అసలు ఈమె శైలి మీద విచారణ జరపాలని ఎవరైనా అంటే తప్పవుతుందా లెట్ ద డిగ్నిటీ ప్రివైల్